సార్ నమస్కారం సార్. నమస్తే. ఆల్రెడీ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేశారు, మళ్ళీ రీసెంట్ గా సిబిఐ వాళ్ళు కూడా కవిత గారిని అరెస్ట్ చేయడం చూసాము. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది సార్, అదేంటి కవిత గారు అప్రూవర్ గా మారబోతున్నారని చెప్పేసి అని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత ఉంది, అప్రూవర్ గా మారే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సార్? యాక్చువల్ మనం ఇంతకుముందు కూడా నేను చెప్పాను, అదేంటంటే నేను చెప్పింది ఏంటంటే అప్పుడు కవిత బయటికి రావడానికి ఒక రెండు కండిషన్లు ఉన్నాయి. ఆ రెండు కండిషన్లు ఏంటంటే రెండు రకాల పరిస్థితుల్లో కవిత బయటికి రావచ్చు. ఓకే. ఆ రెండు రకాల పరిస్థితులు, నెంబర్ వన్ కవిత అప్రూవర్గా మారిపోయి ఇది కేజ్రీవాలే చేశాడు, కేజ్రీవాల్తోనే మాట్లాడాను, కేజ్రీవాలే మొత్తం దీన్ని డిజైన్ చేశాడు అని కేజ్రీవాల్ని ఇరికిచ్చేయడం స్టేట్మెంట్లో, అప్పుడు కవితకి బెయిల్కి ఈడీ కానీ సిబిఐ కానీ అబ్జెక్ట్ చేయదు, కాబట్టి ఆమె బయటకు వచ్చేస్తుంది, అప్రూవర్గా మారిపోతాయి. దట్ ఈజ్ నెంబర్ వన్. నెంబర్ సెకండ్ కండిషన్ వచ్చి కేసీఆర్ మోడీతో సయ్యద్కి వెళ్ళడానికి మోడీ అపాయింట్మెంట్ అడుగుతున్నాడు ఎప్పటి నుంచో, ఎన్డీఏలో చేరడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు కానీ మోడీ ఒప్పుకోవట్లేదు. సో మోడీ ఏదన్నా కారణాలతో మనసు మార్చుకొని కేసీఆర్ని తన కూటమిలోకి చేర్చుకుంటే, ఎందుకంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే మోడీకి అనుకున్నంతగా పాజిటివ్గా లేదు సౌత్ ఇండియాలో. వాళ్ళు ఏంటంటే సౌత్ ఇండియాలో మినిమం 50 నుంచి 70 సీట్లు కావాలని కోరుకుంటున్నారు, కానీ ఇప్పుడున్న మన ఇంతకుముందు ఏంటంటే కర్ణాటకలో 20 సీట్లు వచ్చాయి వాళ్ళకి, 24 ప్లస్ సుమలత 25 వచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కర్ణాటకలో కూడా 10 నుంచి 12 కంటే ఎక్కువ రావు అని చెప్తున్నారు. ఇక్కడ 4 నుంచి 3 నుంచి 5 లోపల ఇక్కడ ఉన్నాయి. ఇక తమిళనాడులో మ్యాక్సిమం 1 or 2 వస్తే వచ్చినట్లే తెలియదు, కేరళలో అది కూడా లేదు, పాండిచ్చేరిలో లేదు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో సీఎం రమేష్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు గెలవరని ఇప్పుడు వినిపిస్తున్న వార్త. ఇవన్నీ కానీ కరెక్ట్ అయితే 20 లోపలే వస్తాయి వాళ్ళకి, సౌత్ ఇండియాలో 20 లోపలే వస్తే వాళ్ళు అనుకున్న టార్గెట్ 370 బీజేపీకి, 400 పైన ఎన్డీఏకి, అది బీజేపీకి ఉన్న టార్గెట్. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం కష్టం, ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ ఎఫెక్ట్ కూడా నెగిటివ్గా పడుతుందని చెప్తున్నారు. సో ఆ రకంగా ఉన్నప్పుడు బీజేపీ కానీ లేకపోతే మోడీ కానీ మనసు ఏమన్నా మార్చుకొని కేసీఆర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలో కేసీఆర్ జాయిన్ అయితే అప్పుడు కూడా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషన్, అది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. ఎవరైనా కేసులు ఉన్నోళ్ళు బీజేపీలో చేరితే ఆ వాషింగ్ మిషన్ గుండా బీజేపీలోకి వస్తారు, క్లీన్ అయిపోయి వస్తారు, డర్టీగా ఉంటారు, అంతకుముందు అవినీతి మరక బురదంతా పూసుకొని డర్టీగా ఉంటారు. వాళ్ళకి పెద్ద వాషింగ్ మిషన్ ఒకటి పెట్టుకొని కూర్చొని ఉంటారు, ఆ వాషింగ్ మిషన్లో రాస్తే వాషింగ్ మిషన్ ఒకసారి రౌండ్ తిరుగుతుంది, నీట్గా ఫ్రెష్గా వైట్ బట్టలు వేసుకొని బీజేపీలోకి వెళ్తారు. అది ఈ మధ్యకాలంలోనే ఇండియన్ ఎక్స్ప్రెస్ 25 మంది ఇట్లాగా డర్టీ పొలిటీషియన్స్ బీజేపీ వాషింగ్ మిషన్లో నుంచి ఎంత క్లీన్గా బయటకు వెళ్ళారో రాసింది డీటెయిల్గా, ఎవరెవరు వెళ్ళారో డీటెయిల్గా ఈ నెల 3వ తేదీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద కథనం కూడా వచ్చింది, అదంతా కూడా వాస్తవమే. కాబట్టి అలాగ జరిగినప్పుడు ఈ సోకాల్డ్ డర్టీ కవిత సోకాల్డ్ వైట్గా మారిపోయి వెళ్ళిపోవచ్చు బయటికి. అది జరగాలంటే మోడీ మనసు మార్చుకోవాలి. కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రాధాయపడుతూ ఉన్నారు, ట్రై చేస్తున్నాడు రకరకాలుగా, కానీ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. అందుకనే మనం చూస్తే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీజేపీ మీద పెద్ద ఎత్తున దాడి చేయట్లేదు, కేసీఆర్ అయితే అసలు నోరు తెరవట్లేదు. మామూలుగా అయితే కేసీఆర్ మోడీని ఎట్లా విమర్శించేవాడు మనకు తెలుసు, గతంలో మోడీని ఏ స్థాయిలో ఈయన కేసీఆర్ మాట్లాడేవాడు, చివరికి మోడీ వచ్చినప్పుడు కూడా కలవడానికి ఇష్టపడలే, ఐరని ఎలా ఉంటుంది చూడండి, అదే బండ్లు ఓడులు ఓడలు బండ్లు అంటారు కదా, ఒకప్పుడు ఇక్కడికి వస్తే ప్రధానమంత్రి హోదాలో కనీసం ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ కోసం కూడా పోయి వెళ్ళి కలవని కేసీఆర్, ఇవాళ ఒక్కసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడుక్కుంటుంటే కూడా ఆయన కరుణించట్లేదు, అలా రివర్స్ అయింది. ఇది అవుతుందని కేసీఆర్ ఊహించలే. సో ఈ రేవంత్ రెడ్డి చెప్తున్న ఈ కేసీఆర్ అహంకారం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆయనకే దెబ్బ కొట్టింది. అంటే అంత ఇగో ఏ రాజకీయ నాయకులకు ఉండకూడదు, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావచ్చు, మోడీతో అంతగా వ్యక్తిగత స్థాయిలో వెళ్ళాల్సిన అవసరం ఉంది.
ఇవాళ మోడీకి ఏంటంటే మోడీ ప్రయోజనాల రీత్యా కూడా పొలిటికల్గా తనకి అవసరం లేదు, ఇక్కడ బీజేపీనే ఇండిపెండెంట్గా డెవలప్ చేసుకుందాం అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు కాబట్టి, కేసీఆర్ వీక్గా ఉన్నాడు కాబట్టి బీఆర్ఎస్ని దెబ్బ కొట్టేస్తే ఆ ప్లేస్ని మనం ఆక్యుపై చేయొచ్చు అనేది మోడీకి ఉన్న వ్యూహం. సో ఆ వ్యూహం వల్ల మోడీ కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇవ్వడు. సో మోడీ ఇవ్వనప్పుడు ఇంకా వేరే మార్గం వాళ్ళకి ఏముంది, కవిత 1 ఇయర్ పాటు జైల్లో ఉండడానికి ఆమె రెడీగా లేదు మెంటల్గా, ఎందుకంటే ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది జైల్లో. ఆమెకి ఇలాంటి లైఫ్ ఎప్పుడు అలవాటు లేదు, బయట మంచిగా ఏసీలు ఇవన్నీ ఉన్నాయి, అందులో ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, బీపీ హై బీపీ ఉంది, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఆమె అక్కడ ఎలా ఉండగలుగుతుంది జైల్లో, అది మహిళా జైలు, అందులో తీహార్ జైలు, తీహార్ జైలు అంటేనే నోటోరియస్ క్రిమినల్స్ అంతా ఉంటారు, మహిళలు కూడా చాలామంది హార్డ్ కోర్ క్రిమినల్స్ ఉన్న జైలు అది. అటువంటి దాంట్లో 2 మహిళల్ని ఆమెకి ఇచ్చారు, ఆమెకి ఏమి కాటుగానేమి లేదు, కింద పడుకోవాల్సిందే బెడ్కి, దానికి ఏదో పర్మిషన్ ఇచ్చారు చిన్న చిన్న వాటికి. సో ఆమెకేమి ఇక్కడ చంద్రబాబు మారి ఆయనకి ఇచ్చినట్టుగా కూడా ఆయనకి ఆమెకేమి ఇవ్వలేదు. చంద్రబాబు అంటే ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టరు, Z+ కేటగిరీ ఉంది, ఏజ్ ఉంది, అన్ని అవన్నీ చూసి కోర్టు ఆయనకి పర్మిషన్ ఇచ్చింది. అక్కడ అవన్నీ ఇచ్చే పరిస్థితి లేదు. రెండోది ఈమె ఈడీ అరెస్ట్, ఈడీ కేసు వేరు, పిఎంఎల్ఏ కేసు వేరు, చంద్రబాబు మీద పెట్టిన చట్టాలు వేరు. చంద్రబాబు మీద ఏంటంటే ఐపీసీ అండ్ పీసీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెట్టారు, కానీ ఇది పిఎంఎల్ఏ. పిఎంఎల్ఏ అనేది ఒక డిఫికల్ట్ టఫ్ యాక్ట్, అది ఒక రిగరస్ పనిష్మెంట్ ఇచ్చే యాక్ట్. అలాంటి యాక్ట్లో జైల్లో కూడా వాళ్ళకి అలాగే ఉంటుంది తప్ప అక్కడేమీ సౌకర్యాలు ఇవ్వరు. ఈవెన్ కేజ్రీవాల్కే ఎక్కువ ఇవ్వలేదు, ఆయన మా ముఖ్యమంత్రి స్థానంలోనూ ఉన్నాడు ఇప్పటికి కూడా, ఆయనకే ఇవ్వలేదు, ఇంకా కవితకి ఏమిస్తారు. సో ఈ కాంటెక్స్ట్లో కవిత ఎక్కువ కాలం జైల్లో ఉండడం అయితే కష్టం, మానసికంగా బాగా స్ట్రాంగ్గా ఉంటే తప్ప జైల్లో ఎక్కువ కాలం కష్టం. సో అందుకనే ఆమె ముందున్న ఏకైక మార్గం అప్రూవర్గా మారడమే. మరి మారుతుందా లేదా అనేది మనకు తెలియదు, కానీ మారుతుందని ఒక వార్తలు అయితే వచ్చాయి, ఈరోజు కొన్ని పత్రికలు రాశాయి ఆ మారుతుంది, అప్రూవర్గా మారబోతుంది కవిత అని. అది యాక్చువల్గా ఈడీ అధీనంలో ఉన్నప్పుడు కూడా కవిత అప్రూవర్గా మారిపోయిందని కూడా వార్తలు వచ్చాయి, ఎందుకంటే ఆమె జైలుకు పోవడానికి ఇష్టపడట్లేదు, ఈడీ ఆమెకు ఆఫర్ ఇచ్చింది కూడా, నువ్వు కానీ అప్రూవర్గా మారితే నేను వదిలేస్తామని. ఆఫర్ తీసుకొని కేజ్రీవాల్ ఇరికిచ్చేసి తను బయటకు వచ్చేద్దాం అనేది ఆమె ఆలోచిస్తుందన్నట్టుగా చెప్పారు, కానీ అది జరగలేదు, జైలుకి వెళ్ళింది. అయితే ఆమె ఏమనుకున్నదంటే మధ్యంతర బెయిల్ వస్తుంది, మనం మధ్యంతర బెయిల్లో చంద్రబాబులాగా బయటకు వచ్చి దాని తర్వాత ఇంకేదో హెల్త్ ఇష్యూ అదే ఏదో దాన్ని పొడిగించుకుంటా ఉందామనేది ఆమె ప్లాన్ వేసింది, కానీ అది జరగలేదు, మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. చంద్రబాబు కంటే ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కంటి ఆపరేషను అర్జెన్సీ ఉంది, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయనకి ఇచ్చారు. ఈమెకి అటువంటి హెల్త్ ఇష్యూస్ ఈమె కూడా చెప్పలేదు, కొడుకు ఎగ్జామ్స్ అని అది పెద్ద కారణం అని మనకే అనిపించినప్పుడు కోర్టుకి ఎందుకు అనిపిస్తుంది, కొడుకు ఎగ్జామ్స్ రాయకపోతే ఈమె లేకపోతే రాయలేడా, అది కూడా చిన్నపిల్లోడు కాదు 11వ తరగతి. సో పైగా వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ పిన్నెలు 3 ఉన్నారు, బంధువులు ఉన్నారు, సో చూసుకుంటారనేది ఆ వాదాన్ని ఏడి తీసుకెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఆమె జైల్లో ఉండగలిగిన దృఢ సంకల్పం అదంతా ఉంటే ఓకే, కనీసం 1 ఇయర్ ఉండాలని జైల్లో నాకు తెలిసి. ఒకవేళ ఏమైనా ఇది ప్రూవ్ అయి పడితే మాత్రం ఆమెకి జైలు శిక్ష కూడా 7 ఏళ్ళు అట్లా పడే అవకాశం ఉంది. లేనప్పుడు ఆమె బయటకు వచ్చేయాలంటే అప్రూవర్గా మారాలి, అప్రూవర్గా మారితే ఆమెకి ఏ రకమైన జైలు శిక్ష పడదు. కాబట్టి ఆమె ఏమైతే అయింది అప్రూవర్గా మారిపోయి వెళ్ళిపోదాము అని అనుకోవచ్చు. అప్పుడు కేజ్రీవాల్ బీజేపీకి కూడా ఏమి ఇంపార్టెంట్ కాదు, కేజ్రీవాల్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈమె వల్ల ఏమి బీజేపీకి నష్టం లేదు, కేజ్రీవాల్ వల్ల బీజేపీకి నష్టం ఉంది. అందుకనే ఎలక్షన్ ముందు కేజ్రీవాల్ని ఎందుకు దీంట్లో పెట్టారంటే, కేజ్రీవాల్ ఆల్రెడీ ఢిల్లీలో ఆయన విన్ అయి ఉన్నాడు, పంజాబ్లో ఆయన గవర్నమెంట్ ఉంది, గుజరాత్లో 14% ఓట్లు వచ్చాయి, గోవాలో 2022లో 2 సీట్లు వచ్చాయి, మెల్లమెల్లగా విస్తరిస్తున్నాడు. ఇండియా కూటమిలో ఒక ఇంపార్టెంట్ ఫిగరు, రేపు పొద్దున మోడీకి పిఎంకి పోటీగా కూడా ఆయన నిలబడే అవకాశం ఉంది, ఆయన కొంత క్లీన్ ఇమేజ్ ఉంది, అక్కడ గవర్నెన్స్ బాగుంది, సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నాడు, అన్నిటికంటే మోడీ కంటే తాను హిందుత్వవాదిగా ప్రొజెక్ట్ అయ్యాడు. సో ఈ కారణాలన్నింటిలో అయితే మోడీకి అతని పట్ల ఒక
ఇబ్బంది ఉంది, అతను తనకి ప్రత్యర్థిగా మారే అవకాశాలు ఉన్నాయి, అందుకని అతన్ని కూడా దీంట్లో ఇరికించాలి. సో దానికి కవిత ఉపయోగపడితే మాత్రం కవితకు బెయిల్ వస్తుంది, లేకపోతే లేదు.